కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనాలో మొదలై ప్రపంచాన్ని తలకిందులు చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆ వైరస్ను అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు యుద్దమే చేస్తున్నాయి. భౌతిక దూరం ఒకటే ప్రస్తుతానికి సరైన మందుగా వైద్య నిపుణులు పరిశోధకులు చెబుతున్నారు. మరి చిన్నపిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాక్డౌన్, ఫిజికల్ డిస్టెన్స్ ద్వారా వైరస్ వ్యాప్తిని సమీప భవిష్యత్లో అరికట్టినా పూర్తిగా నిర్మూలించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కొన్నాళ్ల తర్వాతైనా పిల్లలు స్కూల్కి వెళ్తారు, బయట తిరుగుతారు, ఆడుకుంటూ ఉంటారు. మరి వాళ్లు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధక వ్యవస్థ పెంపొందించుకునేందుకు ఎలాంటి డైట్ మంచిది? ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ చేయించాలా? ఇలాంటి అంశాలపై చర్చించేందుకు రాజమహేంద్రవరంలోని నెస్ట్ సాగర్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ పి రవికిరణ్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. చిన్నపిల్లలకు సోకే అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందించడంలో ఆయనది అందవేసిన చెయ్యి. ఉత్తమ వైద్యులుగా గోదావరి జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా నవజాత శిశువుల విషయంలో మంచి నిపుణులుగా పేరుంది. ఆయనతో మాట్లాడదాం. రవికిరణ్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. రైట్ సార్, కరోనా పాజిటివ్ కేసెస్ ఏపీలో కూడా ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి. ఇవాళ ఇప్పుడు చూసిన అప్డేట్స్ చూస్తే మనకి ఇవాళే ఒక 34 కేసెస్ నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు చిన్నపిల్లల్లో కరోనా వైరస్ సోకిన లక్షణాలు అంటే కేసెస్ తక్కువగానే ఉన్నా, అంటే రీసెంట్ గా యుఎస్ లో అయితే ఒక బేబీ డెత్ జరిగింది. అయినప్పటికీ ఇవాళ అందిన అప్డేట్స్ ఏంటంటే పిల్లల్లో కూడా కరోనా పాజిటివ్ కేసెస్ వచ్చాయి అని మనకు న్యూస్ అందింది అనమాట. సో దీన్ని బట్టి చూస్తే అంటే పిల్లలకు అసలు కరోనా సోకే ఛాన్సెస్ ఏ విధంగా ఉంటుంది? నమస్తే అండి. కరోనా అన్నది అన్ని వయసుల్లోనూ వస్తుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి నవజాత శిశువుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు జనరల్గా మనకు ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్దవాళ్ళలో కంటే పిల్లల్లో కరోనా వస్తుంది, కానీ దాని తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. సో మనకు ఇప్పుడు పెద్దవాళ్ళలో ఒక 100 మందికి వచ్చిందంటే 80 మందికి సివియర్గా ఉంటుంది, 15% మందికి ఏమో మామూలుగా కొంచెం డిసీజ్ వస్తుంది, 5% బాగా సివియర్ అవుతారు. అదే పిల్లల్లో అసిమ్టమాటిక్ అంటారు, ఎక్కువ శాతం మంది మామూలుగా మైల్డ్ జ్వరము దగ్గుతో వచ్చి తగ్గిపోతాయి. ఒక 3-5% కొంచెం డిసీజ్ సిమ్టమ్స్ కొంచెం ప్రొలాంగ్ అవుతాయి, 1% మాత్రమే సివియర్ అవుతాయి. పిల్లలకి ఎలా వస్తుంది అన్న మీ ప్రశ్నకి, పిల్లలకి జనరల్గా రావాలి అంటే కనుక మన పెద్దవాళ్ళ నుంచే పిల్లలకు రావాలంటే త్రూ డొమెస్టిక్ స్ప్రెడ్, అంటే ఇంట్లో ఇప్పుడు ఎలాగో లాక్డౌన్లో ఉన్నాం మనం కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళారు, కాబట్టి బయట నుంచి పెద్దవాళ్ళు కనుక తగు జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోకి వస్తే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా లేదా పిల్లలు బయట ఎక్స్పోజ్ అయినా సరే వీళ్ళకి రావచ్చు. సో మోస్ట్ కామన్ ఏరియా ఇస్ డొమెస్టిక్ స్ప్రెడ్. రెండోది పిల్లలకు వచ్చే విధానం, ఇంకొక ఇది ఏంటంటే మనం హాస్పిటల్కి పిల్లలు తీసుకెళ్ళినప్పుడు సరైన జాగ్రత్తతో తీసుకెళ్ళాలి. ఎందుకంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు కూడా బేబీ ఆర్ చైల్డ్ విల్ గెట్ ఎక్స్పోజ్ టు వేరియస్ థింగ్స్, కాబట్టి అక్కడ కూడా పిల్లలకి సోకే ప్రమాదం ఉందండి. ఈ సింప్టమ్స్ అనేవి పిల్లల్లో పెద్దల్లో ఒకేలాగా ఉంటాయండి? ఒకవేళ కరోనా సోకినట్టయితే వాటి లక్షణాలు వాళ్ళని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు మనం? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? పిల్లల్లో ముఖ్యంగా 3 కేటగిరీస్ ఉంటాయండి. నవజాత శిశువులు అంటే లెస్ దెన్ 30 డేస్, 30 డేస్ టు 2 ఇయర్స్ అండ్ మోర్ దెన్ 2 ఇయర్స్. జనరల్గా ఎక్కువ మంది పిల్లల్లో ఏంటంటే మామూలు పెద్దవాళ్ళలాగానే జ్వరము దగ్గు వస్తుందండి, దీంట్లో రొంప కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చి కొంచెం డయేరియా అంటే విరోచనాలు అవ్వచ్చు, ఎక్కువ మందిలో ఇక్కడతో ఆగిపోతుంది. కానీ ఒక్కొక్కసారి పెద్దవాళ్ళలో లేగానే పిల్లల్లో కూడా నిమోనియా, ARDS అంటే సివియర్ ఆయాసం అంటే బాగా ఎగ్జాస్ పడతాం, ఇలాంటివి జరగవచ్చు. సో పిల్లవాడికి జ్వరం వచ్చి 4-5 రోజులు అయింది, దగ్గు తగ్గట్లేదు అన్నప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. ఆయాసం ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ నవజాత శిశువుల్లో మనకి ఎక్స్పోజర్ తక్కువ కాబట్టి వీళ్ళ సింప్టమ్స్ చెప్పడం కష్టం అండి. జనరల్గా తల్లి ద్వారా మనకి ఏమన్నా సంక్రమించే అవకాశం ఉన్నప్పుడు అలాంటి పిల్లలకి మనం టెస్ట్ చేసి చూసుకోవాలి. ఈ చిన్న నవజాత శిశువులు చైనాలో 5 రోజుల బాబుకి, 3 రోజుల బాబుకి, 17 రోజుల బాబుకి కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. వీళ్ళల్లో వచ్చిన సింప్టమ్స్ కొంచెం దగ్గు, వాంతులు అవటం, ఈ కాకపోతే వాళ్ళకి సోషల్ కాంటాక్ట్ అంటే వాళ్ళ
తల్లికి ఉండటం వల్ల లేదా ఇంకో 17 రోజులు బాబుకి చైనాలో ఇంట్లో పనిచేసే వాళ్ళ ద్వారా ఆ బాబుకి వచ్చిందన్నమాట. సో జనరల్గా సిమ్టమ్స్ పెద్దవాళ్ళనే ఉంటాయి, కొంచెం దగ్గు జ్వరం మెయిన్ సిమ్టమ్స్ అండి. కొంచెం చిన్న పిల్లల్లో తల్లికి కోల్డ్ ఉన్నా ఫీవర్ ఉన్నా పిల్లలకి ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో మామూలుగా జనరల్గా ఈ కాఫ్ కోల్డ్ అనేవి పిల్లల్లో చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, వాటికి ఈ సిమ్టమ్స్కి మనం ఏమైనా డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా అండి, కనిపెట్టగలుగుతామా మనం? రైట్ నౌ అయితే కరెక్ట్గా మనం చెప్పలేమండి, కాకపోతే అన్ని ఫ్లూలు ఒకేలా ఉంటాయి. కాకపోతే ఇందులో ఏంటంటే కొద్దిగా పొడి దగ్గు అన్నది శాతం ఎక్కువ ఉంటుంది. మామూలుగా రొంప దగ్గుతో ఎక్కువ పిల్లలు వస్తారు, దీంట్లో పొడి దగ్గు ఎక్కువ ఉంటుంది. రెండోది తల్లికి రొంప వచ్చినప్పుడు పిల్లడికి కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో తల్లులు ఏం చేయాలంటే హ్యాండ్ వాషింగ్, మాస్క్ పెట్టుకుని ఫీడింగ్ అయ్యి ఇవ్వాలండి. మిల్క్ ఫీడ్ తో పిల్లలకి వస్తుందా అండి ఒకవేళ తల్లికి కరోనా ఉంటే? కరోనా ఉంటే కనుక మిల్క్ ఫీడ్ వల్ల పిల్లలకి రాదు. ఎందుకని అంటే ఇప్పటికే మన పరిశోధనల ద్వారా చైనాలో 20 మంది మదర్స్కి పిల్లలు పుట్టారండి. ఈ ఏది కరోనా వచ్చిన మదర్స్కి ఈ 20 మంది మదర్స్ మిల్క్ వీళ్ళు టెస్ట్ చేశారు, మిల్క్ ద్వారా మనకి కరోనా రాదు. ఎందుకంటే ఆ మిల్క్లో ఎటువంటి కరోనా యాంటిజెన్స్ కానీ ఈ కానీ ఏమీ డిటెక్ట్ అవ్వలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, టైప్ ఆఫ్ డెలివరీ అండ్ కరోనా, సిజేరియన్ చేసినా వెజైనల్ అయినా సరే దాని ద్వారా కూడా ఇన్యూట్రో ట్రాన్స్మిషన్ రిస్క్ కూడా నవజాత శిశువుకి ఉండదు కరోనా వల్ల. మెయిన్ థింగ్ తల్లి దగ్గినప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ గర్భిణీలైతే వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, కడుపులో ఉన్నప్పుడు పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? జనరల్గా గర్భిణీలు అయితే కనుక అండి కడుపులో ఉండే బిడ్డకు వచ్చే ఛాన్స్ లేదండి అసలు ఇప్పుడు దాకా. అంటే లక్కీగా ఈ కరోనా వైరస్ అనేది సార్స్ గ్రూప్ నుంచి వచ్చింది. సార్స్, మెర్స్, కరోనా ఈ మూడు కూడా గర్భిణీ స్త్రీల నుంచి డైరెక్ట్గా ఇన్యూట్రో ట్రాన్స్మిషన్ అంటాం, అది ఈ 5 దాఖలాలు లేవు ఎక్కడ, కేసు రిపోర్ట్స్ కానీ ఏం లేవు. సో 100% వీ కెన్ బి సేఫ్ దట్ తల్లి నుంచి పిల్లవాడికి గర్భిణీ ద్వారా అయితే రాదండి. ఇప్పుడు చిన్నపిల్లలు అన్నప్పుడు కొన్ని డిసీజెస్ వస్తూనే ఉంటాయి వాళ్ళు పెరుగుతూ ఉంటే, పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు. సో మనము డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాం, అలాంటప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హాస్పిటల్స్కి తీసుకెళ్తున్నప్పుడు? ఓకే, మంచి ప్రశ్న అడిగారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు చిన్న చిన్న వాటి గురించి హాస్పిటల్కి రావటం మానేయాలండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనం పిల్లవాడిని బయటికి తీసుకొచ్చినప్పుడు హీఈస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద ఎన్విరాన్మెంట్ విచ్ కెన్ హ్యావ్ కరోనా. సో ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఆర్ బాగోక హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు మనం ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకుని తీసుకెళ్ళటం బెటర్, ఒకటి. రెండోది, వెళ్ళినప్పుడు కూడా ఒక అటెండరే వెళ్ళాలి బేబీతో పాటు, 4-5 కలిసి వెళ్ళకూడదు. అలాగే బేబీ మన ఎదురుగుండా ఉన్న మనిషి ఉన్నారనుకోండి, లైక్ ఎనీ ఈ థింగ్ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి మీ కంప్లైంట్స్ చెప్పుకోవాలి. రెండోది, దగ్గు కనుక ఉంటే కంపల్సరీ మాస్క్ అది ధరించి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి చాలా ముద్దుగా ఈ జాగ్రత్తలు పాటించాలి, ఎత్తుకుంటూ ఉంటారు చాలా మంది. సో ఇంట్లో వాళ్ళని ఎత్తుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది చిన్న పిల్లలు కాబట్టి. సో అప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎలా అండి ఈ టైంలో? ఈ టైంలో చిన్నపిల్లలకి ముద్దులు ఇవి పెట్టకూడదండి ఫస్ట్ థింగ్. రెండోది, లైక్ ఎనీథింగ్ హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ శానిటైజేషన్ బాగా చేయాలి. పిల్లవాడిని ఎత్తుకోక తప్పదు ఎలాగో, కొన్ని బాగా చిన్నపిల్లలు టాడ్లర్స్ వీళ్ళు ఏడుస్తున్నప్పుడు ఎత్తుకోవాలి. రొంప దగ్గు ఉన్నవాళ్ళు ఎవరో పొరపాటును కూడా ఎత్తుకోకూడదు. రెండోది, సింగిల్ కేర్ టేకర్ అంటే ఒక అమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ ఎవరో ఒకళ్ళు చూసుకుంటా ఉంటే మంచిది. మల్టిపుల్ కేర్ టేకర్స్ అంటే ఎక్కువ మంది ఒక పిల్లల్ని హ్యాండిల్ చేయటం మంచిది కాదు. ముద్దొచ్చినా సరే ఇంట్లో వాళ్ళు ఎవరు
మిగతా వాళ్ళు ఆ బేబీని హ్యాండిల్ చేయకుండా ఉంటే బేబీ భద్రంగా ఉంటుంది. బేబీ భద్రంగా ఉండటం వల్ల హోల్ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చి పిల్లలు మనం ఇందాక మాట్లాడుకుంటున్నాను కదా, సో ఒకవేళ లాక్డౌన్ అయిపోతుంది ఆ తర్వాత స్కూల్స్ రీఓపెన్ అవుతాయి, సో అప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అంటే ఏదైనా వైరస్ వచ్చినా అది ఇంకా ఉంటుంది, దానికి వ్యాక్సిన్ రావాల్సిందే, అప్పటి వరకు ఈ వైరస్ అలాగే ఉంటుంది కాబట్టి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్కూల్స్కి పంపిస్తున్నప్పుడు? స్కూళ్ళల్లో చాలామంది పిల్లలు ఉంటారు, ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్కి రెండు విధాలుగా డిస్కస్ చేయాలండి. ఫస్ట్ థింగ్, లాక్డౌన్ అవటం. లాక్డౌన్ అవటం అంటే మనం వ్యాధి మీద, ప్రస్తుతం ఉన్న కరోనా సిచ్యువేషన్ మీద మనం విజయం సాధించినట్టు కాదండి. ముందు లాక్డౌన్ అయిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి, ఆ తర్వాత ఒకవేళ తగ్గితే స్కూల్కి పంపిస్తే ఏంటి అన్నది. సో ఫస్ట్ థింగ్, లాక్డౌన్ అయిపోగానే మొన్న తప్పట్లు కొట్టమన్నట్టు రోడ్డు మీదకి వచ్చేసి జనాలు తప్పట్లు కొట్టేయటం అలా చేయకూడదండి. లాక్డౌన్ అయిన తర్వాత కూడా మనకి ఇండియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ సిచ్యువేషన్ సెటిల్ అవడానికి అంచనాల ప్రకారం ఒక 2 నెలలో 3 నెలలో పట్టొచ్చు. మన సాంప్రదాయాలు, మన క్లైమేటిక్ కండిషన్స్ వల్ల దేవుడి దయతో కనుక 1 నెలలో తగ్గిపోతే వీఆర్ ఆల్ హ్యాపీ. ఫస్ట్ థింగ్, సోషల్ డిస్టెన్సింగ్ అన్నది ఈ లాక్డౌన్ అయిపోయినా సరే దాన్ని పాటించాలి. 2, హ్యాండ్ వాషింగ్, శానిటైజర్, మాస్క్ వాడటం, ఇవన్నీ చేయాలండి. లాక్డౌన్ అయిన తర్వాత కూడా, లాక్డౌన్ అయ్యాక కంపల్సరీ ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ థింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ గోయింగ్ టు స్కూల్, స్కూల్కి పంపించడం అన్నది. అసలు స్కూల్కి పంపించాలా వద్దా అన్నది ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మనం డెసిషన్ తీసుకోలేని విధంగా ఉందండి. ఈ కోవిడ్ కేసులు బాగా తగ్గి కోవిడ్ రేషియో 0 వచ్చాకే నా దృష్టిలో స్కూల్స్ రీఓపెన్ చేయాలి. స్కూల్స్ రీఓపెన్ చేశాక ఐడియల్లీ, ఇప్పుడు ఏమో స్కూల్స్లో ఒక్కొక్క క్లాస్లో 60 నుంచి 70 మంది పిల్లలు ఉంటున్నారు. ఆ టైంలో ఒకళ్ళకి వస్తే ఇన్ఫెక్షన్ ఇంకోళ్ళు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఐడియల్గా స్కూల్లో కూడా ఒక బెంచీలో 2 పిల్లల్ని పెట్టడం, హ్యాండ్ వాషింగ్ తరగతులు నిర్వహించటం, రొంప దగ్గు జ్వరం వచ్చిన వాళ్ళని ఎవరిని స్కూల్కి పంపకుండా ఉండటం, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి ఆబ్సెంటిజం అంటే ఇప్పుడు ఈ స్కూల్స్లో స్కూల్కి రాకపోతే ఫోన్ చేసేయటం, ఎందుకు రావట్లేదు అంటాం, ఇలాంటివన్నీ మానేయాలి. ఓ 14 డేస్ స్కూల్కి రాకపోయినా సరే వాడికి ఫుల్ ప్రెజెంట్ వేసుకోవాలండి. అలాగే రిగార్డింగ్ వ్యాక్సినేషన్ గురించి వచ్చేసరికి మనం ఇంకా తయారీ దశలోనే ఉన్నాం. ఈ వ్యాక్సిన్ రావటానికి ఇంచుమించు ఎంత స్పీడ్గా చేసినా 1 సంవత్సరం టైం పట్టొచ్చండి. కాబట్టి సెల్ఫ్ ఐసోలేషన్, సెల్ఫ్ క్వారంటైన్ అండ్ అవాయిడింగ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ ద మెయిన్ వ్యాక్సిన్ రేదర్ దాన్. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ రావడానికి దాదాపు 1 సంవత్సరం కాలం పట్టొచ్చు. మన ఇండియాలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో బీసీజీ ఇవ్వటం వల్ల కొంతవరకు మన ఇండియన్స్లో ఇమ్యూనిటీ ఉండి కరోనా మీద కొంచెం ఎఫెక్ట్ బాగుంటుంది అంటారు. ఎందుకనంటే సౌత్ కొరియా, జపాన్ దేశాల్లో కూడా ఈ బీసీజీ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉండటం వల్ల వాళ్ళకి ఈ వ్యాధి తీవ్రత తక్కువ ఉంది. అన్లైక్ అమెరికా, లండన్, ఇటలీ, వీటిల్లో వీళ్ళలో బీసీజీ వ్యాక్సినేషన్ రొటీన్ షెడ్యూల్లో లేదు కాబట్టి ఆ దేశాల్లో ఎక్కువ మరణాలు కూడా సంభవించాయి. సో రైట్ నౌ వ్యాక్సిన్ అగెనిస్ట్ కరోనా అన్నది వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పెక్ట్ ఇన్, అంటే మనం ఇన్ రాబోయే 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు వ్యాక్సిన్ రాకపోవచ్చండి. ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోఫిన్ అని ఎక్కువగా వింటున్నాం కదా, సో చిన్నపిల్లలకి హైడ్రాక్సీ క్లోరోఫిన్ వాడచ్చా? చాలామంది ముందు జాగ్రత్తగా ఇది వాడుతున్నారు కదా, సో ఇది కరెక్ట్ అంటారా? హైడ్రాక్సీ క్లోరోక్విన్ అన్నది జనరల్గానండి ఈ డ్రగ్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వాటిల్లో వాడతారు. దీనికి కొంత యాంటీవైరల్ ఎఫెక్ట్ ఉన్నదన్నమాట వాస్తవం. అలాగే కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది ఏంటంటే ఇది వైరల్ యాక్టివిటీ తగ్గుద్ది. దీనికి సిస్టర్ డ్రగ్ క్లోరోక్విన్ అని ఉంది. కానీ ఇవన్నీ పిల్లల్లో అస్సలు వాడకూడదు, ఎస్పెషల్లీ వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ డాక్టర్. రైట్ నౌ ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అన్నది ఓన్లీ పెద్దవాళ్ళలో కూడా హై రిస్క్ పాపులేషన్ లైక్ హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ అండ్ అదర్
పీపుల్ హూ ఆర్ గెట్టింగ్ ఎక్స్పోజ్డ్ అంటే వాళ్ళు పబ్లిక్లో ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది ఇవ్వమని చెప్తున్నారు. పిల్లల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రైట్ నౌ ప్రొఫిలాక్టిక్గా అంటే ముందు జాగ్రత్త చర్యగా ఇవ్వటం మంచిది కాదు. విదేశాల్లో కూడా చిన్న పిల్లలకి కరోనా వైరస్ సోకిన కేసెస్ గురించి మీరే చెప్పారు. సో ఒకవేళ మన దగ్గర చిన్నపిల్లల్లో కరోనా వైరస్ సోకితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, బయట విదేశాలలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ? ఫార్చునేట్గా అంటే అదృష్టశాత్తు పిల్లల్లో కరోనా సోకినప్పుడు 98% హ్యావ్ రికవర్డ్ వెల్ అండ్ ఆర్ 99.9% హ్యావ్ రికవర్డ్ వెల్. మెయిన్ థింగ్ ఏంటంటే మనం జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు తీసుకోవాలి. అంటే మైల్డ్ జ్వరం ఉంటే పారాసెటమాల్ వేసుకోవటం, మామూలుగా రొంపకి ట్రీట్మెంట్ చేసుకోవటం. ఒకవేళ కనుక వ్యాధి తీవ్రంగా అనిపిస్తే ఫస్ట్ థింగ్ మనం దాన్ని టెస్ట్ చేయించుకోవటం, టెస్ట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఐసోలేట్ అవటం అండి. ఇన్ జనరల్ ఈ వ్యాధి చాలా తక్కువ మంది పిల్లల్లో నిమోనియాల వరకు తీసుకెళ్తుంది. అమెరికాలో ఉన్న ఒక్క కేసు ఎక్స్పైర్ అయింది తప్ప చైనాలో కానీ ఇటలీలో కానీ జపాన్లో కానీ ఎక్కడా కూడా చిన్నపిల్లల మరణాలు సంభవించిన దాఖలాలు చాలా చాలా తక్కువ. మన్స్ బేబీస్ గురించి కాకుండా మనము కొంచెం పెద్దవాళ్ళ గురించి పిల్లల్లోనే మాట్లాడుకుంటే, ఫుడ్ హ్యాబిట్స్ పరంగా ఎలాంటి ఫుడ్ ఇస్తే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఈ కరోనా వైరస్? మీరు మంచి ప్రశ్న అడిగారండి. సో ఫస్ట్ థింగ్, ఫుడ్ ఈజ్ ద మెయిన్ మెడిసిన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, మనందరికీ కూడా. పిల్లల్లో కూడా ఏంటంటే హెల్దీ ఫుడ్స్ ఇవ్వాలండి, లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నెక్స్ట్ క్యారెట్, ఆ తర్వాత ఫ్రూట్స్లో ఆరెంజెస్, ఆ తర్వాత పపాయ, ఎగ్ యోక్, ఇవన్నీ కూడా దే ఆల్ హెల్ప్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్. అంటే మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని పెంచడానికి, అలాగే ఏదన్నా వ్యాధి వస్తే దాని మీద ఫైట్ చేయడానికి ఈ ఫుడ్స్ అన్నీ బేసిక్గా ఉపయోగపడతాయి. వాటిల్లో వైటమిన్ సి, నేను చెప్పిన మొదటాటిల్లో వైటమిన్ సి, డి అండ్ జింక్, ఈ మూడు ఎక్కువ ఉన్న ఫుడ్ పదార్థాలు తీసుకోవటం మంచిది. వైటమిన్ సి నేను చెప్పిన వాటిల్లో ఉంటుంది. డి మనకు అబెండెంట్గా అంటే చాలా ఎక్కువగా మనకు దొరుకుతుంది. రోజు ఒక గంట ఎక్సర్సైజ్ ఆర్ ఆడటం ఎండలో పైన డాబా మీద కానీ ఎక్కడైనా మన ఇంటి ఆవరణలో కనుక పిల్లల్ని పెద్దవాళ్ళు కూడా ఆడిస్తే వైటమిన్ డి వస్తుంది. మూడోది జింక్. జింక్ కూడా నేను చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్లో ఉంటుంది. అలాగే ఈ టైంలో మల్టీవైటమిన్ ఒక 5 ml తీసుకోవటం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అయ్యి వ్యాధి వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి మనకు బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇప్పుడున్న లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా కొన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు మీరు డాక్టర్సే తీసుకోండి, లేకపోతే మీడియానే తీసుకోండి, సో బ్యాంకర్స్ కానీ వాళ్ళందరూ ఈ సిచ్యువేషన్లో కూడా బయటకు వచ్చి సర్వీసెస్ చేయాల్సిన పరిస్థితి. సో వాళ్ళల్లో కూడా, వాళ్ళిళ్ళల్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు. సో వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అసలు ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు రెండు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని రావాలి. అలాగే ఫస్ట్ థింగ్ మాస్క్ పెట్టుకోవాలి. వీలైతే కనుక అంటే హెల్త్ కేర్ వర్కర్స్ హు ఆర్ పేషెంట్స్ని చూసేవాళ్ళు మాత్రం వీలైతే N95 మాస్క్ అన్నది వేసుకోవాలి. N95 మాస్క్ దొరకని పక్షంలో సర్జికల్ మాస్క్, లేకపోతే డబల్ లేయర్డ్ కాటన్ మాస్క్, మామూలు కాటన్తో కుట్టిన 2 layers కలిపిన మాస్క్ వాడినా సరే చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుందండి. రెండోది హ్యాండ్ హైజీన్. అలాగే మనం వర్క్కి వెళ్ళాం కదా అని చెప్పి అందరితో ఓ కలిసి తిరగకుండా సోషల్ డిస్టెన్సింగ్ కూడా వర్క్ ప్లేస్లో పాటించాలి. నెక్స్ట్ థింగ్, ఇంటికి వచ్చిన తర్వాత, సో ఫస్ట్ థింగ్ ఇంటికి రాగానే మనం ఏం చేయాలంటే ఇంట్లోకి వెళ్ళే ముందే మన తాళాలు, పర్సు, మొబైల్ ఫోను వేరే డబ్బాలో వేసుకోవటం, మనం ఉన్న ఒంటి మీద ఉన్న బట్టలను కూడా తీసి బయట వేరే లాండ్రీ దాంట్లో వేసుకుని వేరే మార్గం ద్వారా ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయటం బెస్ట్. ఈ ఏదైతే ఈ అన్నీ ఉన్నాయో, సెల్ ఫోను, తాళాలు, ఇవన్నీ కూడా ఆల్కహాల్ ఉన్న కంటెంట్ లైక్ హ్యాండ్ శానిటైజర్తో కానీ లేకపోతే ఆఫ్టర్ షేవ్ లోషన్తో కానీ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కానీ ఇంట్లోకి వెళ్ళకూడదు. సో మనం
వీఆర్ కాజింగ్ మోర్ ప్రాబ్లమ్ టు ది పీపుల్ ఇన్సైడ్ ది హౌస్. అంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లం మనుషులకి మనం రిస్క్ ఎక్కువ ఇస్తున్నాం, కాబట్టి ఈ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ఎంత హడావిడిలో వచ్చినా సరే కంపల్సరీగా మన బట్టలన్నీ బయట పెట్టుకోవాలి, మనం ఇచ్చేసుకోవాలి. ఒకవేళ మనకు కనుక రొంప దగ్గు వస్తే ఎవరైతే బయట ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా ఒక వేరే రూమ్లో ఉండటం, పిల్లలు ఎవరిని ఇంట్లో వాళ్ళని కలవకుండా ఉండటం మంచిదండి. ఒకవేళ డెలివరీ టైం అనుకోండి, హాస్పిటల్స్కి అందరూ వస్తూ ఉంటారు, ఒకవేళ పిల్లలు పుట్టినా కానీ పుట్టగానే కూడా ఇప్పుడు హాస్పిటల్స్లలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసు, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ అండి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్లో జనరల్గా బేబీ పుడతాం అనేది చాలా ఆనందకరమైన విషయం. సో చాలామంది రిలేటివ్స్ హాస్పిటల్కి వచ్చేస్తారు, ఫస్ట్ థింగ్ అది చేయకూడదు. నెక్స్ట్ బేబీని మదర్ని జాగ్రత్తగా ఒక మనిషి చూసుకుంటే సరిపోద్ది. మదర్ కూడా హ్యాండ్ వాషింగ్ కంపల్సరీ చేసుకోవటం. రెండోది మదర్ కూడా ఏమాత్రం రొంప దగ్గు ఉన్న మాస్క్ ధరించాలి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలు ఇవ్వటం అనేది తూచా తప్పకుండా చేయాలి. నో విజిటర్స్, బేబీ పుట్టాడు కదా అని చెప్పి చూడటానికి వాళ్ళ సొంత వాళ్ళని ఎవరినవని ఎవరిని హాస్పిటల్లోకి రానివ్వకూడదు. వాళ్ళు కూడా అర్థం చేసుకుని రాకుండా ఉంటే బేబీకి సమాజానికి కూడా మంచి పని చేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్ రవి కిరణ్ గారు. మాకు పిల్లల్లో కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయో తెలియజేశారు. థ్యాంక్ యూ.